వాక్యార్చన, స్తుతి గీతాలాపన, ప్రార్థన విన్నపాలలో మీరును పాలు పంచుకోండి. ఈ అవకాశాన్ని కలిగించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. భక్తితో వీక్షించి మీ హృదయాలను దేవాలయములుగా మార్చుకోండి. వాక్యామృతం. వాక్యామృత ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు విశ్వాస పోరాటం అనే అంశానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలని దీవించి మీ వంశాన్ని అభివృద్ధి చేసి అబ్రహాంకి ఇచ్చిన దీవెనలు మీకు ఇచ్చుదురుగాక. ఆదికాండం 12:2 అబ్రహాము, నేను నిన్ను దీవించి నీ ద్వారా అనేక జాతులను దీవిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ, యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్. మిమ్మల్ని ఆశీర్వాదకరంగా, అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మార్చుదురుగాక. ఈరోజు మరి ధ్యానాంశం విశ్వాస పోరాటం. పౌలు యేసు ప్రభు కొరకు ఎంతో పోరాటాన్ని చేశాడు సువార్త సేవలో. మరి ఆయన 3 సార్లు సముద్రంలో ఓడలో ప్రయాణం చేసినప్పుడు ఆ ఓడ బద్దలవుతుంది. అనేక మార్లు యూదులు ఆయనని కొరడాలతో కొడతారు. వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ బోధిస్తున్న స్థలం నుంచి ఈడ్చుకొని బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొడతారు. చివరికి ఆయనను చెరసాల్లో పెడతారు. ఇంకా 1 గంటకి ఆయన తల నరికేస్తారు అనగా ఆయన తిమోతికి లేఖ వ్రాస్తూ 2 తిమోతి 4:7 అంటాడు, తిమోతి నా ప్రియ కుమారుడా, నేను మంచి పోరాటంను పోరాడి తిని, విశ్వాసంను నిలుపుకొంటిని, నా పరుగును ముగించి తిని, ఇదిగో నా కొరకు ఇప్పుడు పందెపు కిరీటం పరలోకంలో ఎదురు చూస్తుంది. నేను క్రీస్తుని అనుకరించినట్లుగా నీవు నన్ను అనుకరించునైనా అని తిమోతికి చివరిసారిగా లేఖ రాస్తాడు. ఇప్పుడు ఆ పౌలులాగా పాత నిబంధనలో దేవుని కొరకు పోరాటం చేసినటువంటి ఒక మక్కబీ కుటుంబం, అలాగే ఎలియాజర్ అనేటటువంటి ఒక యాజకుడు, మరియు ఒక తల్లి, 7 కుమారులను గురించి ఈ మక్కబీ గ్రంథం వివరిస్తుంది అన్నమాట. ముందుగా మక్కబీయ గ్రంథం అంటే ఏంటి కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం యూదా దేశంలో సిరియా రాజులు యూదులను హింసిస్తున్నప్పుడు ఒక యాజకుని కుటుంబం, మక్కబీయుల కుటుంబం దేవుని కొరకు పోరాటం చేస్తుందన్నమాట. మత్తతి అనేటటువంటి యాజకుడు తన 5 కుమారులు మరి యూదులను హింసిస్తూ దేవాలయాన్ని అమంగళం చేసిన సిరియా రాజులైనటువంటి ఆ యాంటియోకస్ ఎపిఫానెస్ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. దేవుని కొరకు ఆ తండ్రి 5 కుమారులు ప్రాణాన్ని అర్పిస్తారు. అలాగే ఎలియాజర్ అనే ఒక యాజకుడు కూడా అర్పిస్తాడు. అలాగే ఒక తల్లి, 7 కుమారులు వాళ్ళ ప్రాణాలని అర్పించి విశ్వాసం కొరకు చివరి రక్త బొట్టును కూడా చిందుతారన్నమాట. మక్కబీయుల 2 గ్రంథాలని మీరు చూస్తే, మొదటి గ్రంథం చూసినట్లయితే అక్కడ అలెగ్జాండర్ మహాచక్రవర్తి, గ్రీసు దేశాన్ని పరిపాలించే చక్రవర్తి, క్రీస్తు పూర్వం 333లో ఆయన దర్యావేషు రాజుని ఓడిస్తాడు. మాదీయుల రాజు, పారసీకుల రాజు. ఈ దర్యావేషు ప్రపంచంలో అనేక దేశాలని పాలిస్తున్నాడు. యూదా దేశం కూడా ఆయన క్రింద ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అలెగ్జాండర్ దర్యావేషు రాజుని జయిస్తాడో మరి యూదా దేశం కూడా అలెగ్జాండర్ క్రిందికి వస్తుంది. కనుక ఈ యూదులు కూడా అలెగ్జాండర్ కల్చర్లోకి వచ్చేస్తారన్నమాట, ఆ గ్రీకు రాజైన అలెగ్జాండర్ పరిపాలిస్తున్నప్పుడు. అందుకే నూతన నిబంధన మరి గ్రీక్ భాషలో రాయబడింది. ఇప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దండెత్తిన తర్వాత ఇంగ్లీష్ యొక్క ప్రభావం మన మీద ఎలా ఉందో ఆ విధంగా. ఈ అలెగ్జాండర్ ఎప్పుడైతే దండయాత్ర చేస్తాడో యూదా దేశం మీద కూడా, అప్పుడు ఆయన జబ్బు పడతాడు. 32 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన జబ్బు పడి తను మరణించడం తథ్యమని తెలుసుకోగానే ఆయనకు అప్పటికి పిల్లలు ఉండరు కాబట్టి ఆయన జయించిన సామ్రాజ్యాన్ని తన సైన్యాధిపతులకి పంచిస్తాడు. ఆ 2 సైన్యాధిపతుల్లో సెల్యూకస్లు, టోలమీలు ముఖ్యులు అన్నమాట. సెల్యూకస్లకి సిరియా రాజ్యం వస్తుంది, టోలమీలకి ఐగుప్తు వస్తుంది. ఈ సెల్యూకస్ రాజుల కోవలోనే యాంటియోకస్ సెల్యూకస్ అనే రాజు సిరియాని పరిపాలిస్తాడు. అతని తరువాత అతని కుమారుడు యాంటియోకస్ ఎపిఫానెస్ సిరియాకి రాజవుతాడు. ఈ దుష్టుడైన యాంటియోకస్ ఎపిఫానెస్ ఎలా యూదులను హింసించాడో మనం చూద్దాం. సిరియాకి రాజైన ఆ యాంటియోకస్ ఎపిఫానెస్ ధనాశతో మరి టోలమీలని కూడా ఓడించి ఐగుప్తును కూడా ఆక్రమిస్తాడు. ఆ ఐగుప్తుని ఆక్రమించిన తర్వాత యూదా దేశం మీద అతన్ని కన్ను పడుతుంది.
అప్పుడు ఆయన మహాసైన్యంతో యూదా దేశం మీదకి వస్తాడు. దావీదు పట్టణాన్ని ఆక్రమించుకుంటాడు, యెరూషలేం దేవాలయాన్ని కొల్లగొడతాడు, అందులో ఉన్నటువంటి బంగారు వెండి పాత్రల్ని తీసుకుంటాడు. పరిశుద్ధమైన యెరూషలేం దేవాలయంలో, దేవునికి ఆరాధన జరుపుతున్న దేవాలయంలో అపవిత్రమైన విగ్రహాలని పెట్టి యూదులందరూ కూడా వాళ్ళ దేవతల్ని ఆరాధించాలని బలవంతం చేస్తాడు. అయితే చాలామంది రాజుకి భయపడి వాళ్ళు కూడా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ ప్రక్కన పెట్టి ఆ విగ్రహాల్ని ఆరాధించడం మొదలు పెడతారు. అనేకులు యూదులు ఈ రాజుకి లొంగిపోతారు. కానీ దేవుని కొరకు రోషం కలిగినటువంటి మత్తతి అనే యాజకుడు, అతని ఐదుగురు కుమారులు మాత్రం ఈ యాంటియోకస్ ఎపిఫానిస్ రాజుని వ్యతిరేకిస్తారు. దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయం బలిపీఠం మీద ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా వాళ్ళు త్రోసేస్తారు. రాజు యొక్క సైనికులను వాళ్ళు చంపేస్తారు. చంపేసి మత్తతి అనేటటువంటి యాజకుడు పిలుపునిస్తాడు. ఎవరైతే దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారో, దేవాలయం కొరకు రోషం కలిగి ఉన్నారో, నా పక్షాన రండి అంటాడు. అప్పుడు ఆయన పిలుపుని అందుకొని దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు వస్తారన్నమాట. అప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని సైన్యంలాగా నిలబడతారు. ఎప్పుడైతే ఈ దేవుని కొరకు సైన్యం పోగు చేశాడో మత్తతి అనే నాయకుడు, వెంటనే ఈ ఎపిఫానిస్ సైనికులను పంపిస్తాడు. పంపించి ఎవరెవరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, మీరు సున్నతి చేసుకోకూడదు, విశ్రాంతి దినాన్ని పాటించొద్దు అని చెప్తాడనమాట. అలాగే ధర్మశాస్త్రాన్ని పాటించకూడదని ధర్మశాస్త్రాన్ని తగలబెడతాడు. పిల్లలకి సున్నతి చేయించిన తల్లులని, పిల్లల్ని కూడా చంపేస్తాడు. అప్పుడు ఈ మత్తతీయ పోరాటాన్ని ప్రారంభిస్తాడనమాట. మత్తతీయ ప్రాణాన్ని విడుస్తూ తన కుమారులకు చెప్తాడు, నాయన్లారా, ఎలాగైతే మరి మన పూర్వీకులు ఆ ధర్మశాస్త్రం కోసం ప్రాణాన్ని ఇచ్చారో, మీరు అలాగే ప్రాణాన్ని ఇచ్చి దేవాలయాన్ని, ధర్మశాస్త్రాన్ని కాపాడండి. మన ప్రాణాల్ని ప్రభు కొరకు పోగొట్టుకుంటే దేవుడు మనకి ప్రాణాన్ని ఇస్తాడు అని తన కుమారులని ఆయన ప్రోత్సహిస్తూ ప్రాణాన్ని ఇస్తాడు. అప్పుడు యూదా మక్కబీయుడు అనే ఐదో కుమారుడు పోరాటాన్ని తండ్రి తర్వాత సాగిస్తాడనమాట. అయితే ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ రెండవ మక్కబీయ గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్లయితే, యూదా మక్కబీయులు యూదా కుటుంబాన్ని చూసి రోషాన్ని తెచ్చుకున్న యూదుల్లో ఒక తల్లి, 7 కుమారులు కూడా ప్రాముఖ్యులన్నమాట. ఒకసారి ఈ యాంటియోకస్ ఎపిఫానిస్ సైనికులు ఈ తల్లిని, 7 కుమారులని బంధిస్తారు. అప్పుడు ఆ 7 కుమారులలో ఒక కుమారుడు అంటాడు, రాజా, మీరు మమ్మల్ని బంధించి మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేయమని చెప్తున్నారు, 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా పాపం చేయమంటున్నారు. కానీ మీరు మమ్మల్ని ఎంత హింసించినా మేము మా ఆజ్ఞలని మీరి, ధర్మశాస్త్రాన్ని మీరి ముట్టుకోమని చెప్తారు. ఎంత పొగర్రా నీకు అని చెప్పి సైనికులు చెప్తాడు, వీళ్ళని బంధించండి, వాడి తల మీద చర్మాన్ని ఒల్చండి, కాళ్ళు చేతులు నరికేయండి అని చెప్పగానే సైనికులు ఆ అబ్బాయిని బంధించి కాళ్ళు చేతులు నరికేస్తారు, తల మీద చర్మాన్ని తీసేస్తారు, గనగన మండేటటువంటి ఆ పెద్ద పెనాన్ని రెడీ చేస్తారనమాట. ఆ పెనం మీద వీడిని వేసి కాల్చండి అంటే మొండెం ఊపిరి పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు చెప్తాడు, మహారాజా, మేము ఈరోజు ప్రాణాన్ని కోల్పోయినా ఆ దేవుడు మాకు ప్రాణాన్ని తప్పకుండా ఇస్తాడు, పునరుత్థానంలో మేము బ్రతుకుతాం అని చెప్తారు. ఆ మొండెం గనగన మండే పెన మీద వేయగానే ఆ మొండెం మాడిపోయి బొగ్గులాగై పొగలు లేస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి మిగిలిన కుమారులను చూసి అంటుంది, నాయనలారా, అలా మరణిస్తున్న మీ సోదరిని చూసి మీరు ధైర్యాన్ని కోల్పోకండి, ధైర్యం తెచ్చుకోనండి. మీరు నా కడుపులో ఎట్లా ఊపిరి పోసుకున్నారో నాకు తెలియదు, మీ అవయవాలు ఎలా రూపొందాయో నా కడుపులో నాకు తెలియదు. సర్వ ప్రాణులకి ప్రాణాన్నిచ్చే ఆ దేవుడే మీకు ఊపిరినిచ్చాడు, ప్రాణాన్ని పోసాడు, మీ అవయవాల్ని ఒకటిగా ఆయన చేర్చాడు. కనుక ఈరోజు మీరు ఆ దేవుని కొరకు మీ ప్రాణాన్ని ఇచ్చినట్లయితే ఆ దేవుడు పునరుత్థాన సమయంలో మీకు తిరిగి ప్రాణాన్ని ఊపిరిని ఇస్తాడు నాయన, మీరు ధైర్యంగా ఉండండి, దేవుని కొరకు మీరు మరణించండి అంటుంది. తల్లి అలా ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ రెండవ కుమారుడు మరి రాజుని ఎదిరిస్తాడు, రాక్షసుడా, నువ్వు మా ప్రాణాలని తీసిన దేవుడు మాకు తిరిగి ప్రాణాలను ఇస్తాడు అని చెప్పగానే రెండవ కుమారుని కాలు చేతులు నరికేసి తల మీద చర్మం తీసి పెనం మీద కాలుస్తారు. అలా 7 కుమారులని ఒకరి తర్వాత ఒకరిని కాళ్ళు చేతులు నరికేసి మరి చర్మాన్ని ఒల్చేసి పెనం మీద కాలుస్తుంటే ఆ తల్లి వాళ్ళని ప్రోత్సహిస్తుందన్నమాట. మరి ఈ తల్లి, 7 కుమారులు ఎలా దేవుని కొరకు మరణించారో అది మనలో విశ్వాసాన్ని పెంచాలి. అందుకే మరి పౌలు చెప్తున్నాడు 2వ తెస్సలోనిక
2:17-3:15లో మంచి పోరాటాన్ని మీరు సల్పండి. ఈ అంత్య దినాల్లో మీకు అనేక కష్టాలు వస్తాయి. ప్రజలు గర్విష్ఠులుగా ఉంటారు, తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు. మరి దేవుని కోసం పోరాటం చేసేవాళ్ళకి ఈ శ్రమలు తప్పవు, మరణం తప్పదు, అపనిందలు అవమానాలు తప్పవు. కానీ విశ్వాసాన్ని కోల్పోకండి అని ఆయన తెసలోనిక పౌరులకు హెచ్చరిస్తున్నాడు. అలాగే ఈరోజు మరి సువార్త పఠనాన్ని చూస్తే లూకా సువార్త 20వ అధ్యాయంలో మరి యేసుప్రభుని వాళ్ళు అడుగుతారు, ఒక స్త్రీ తన భర్తని వివాహమాడి మరణించినచో పరలోకంలో ఆమె ఎవరికి భార్య అవుతుందంటే ప్రభు చెప్తారు, పరలోకంలో భార్యలు భర్తలు తండ్రి పిల్లలు అనే సంబంధాలు ఉండవు. అందరూ దేవదూతల వల్ల దేవుని కుమారులాగా ఉంటారు. దేవుడు ఒక్కడే తండ్రి, అందరూ పిల్లలుగా ఉంటారు. ఈ లోక సంబంధాలు ఆస్తులు అన్నీ ఈ మరణంతోనే ముగుస్తాయి. కానీ పరలోకంలో తండ్రి దేవునితో ఎప్పుడు పిల్లలుగా మనం ఉంటాం. కనుక ఆ పరలోకం వైపు గురి పెట్టుకొని దానికోసం విశ్వాస పోరాటం చేయండి అని యేసు ప్రభు కూడా ప్రజల్ని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. కనుక బిడ్డలారా, ఈ లోకం అనే ప్రయాణంలో యేసు ప్రభు కోసం జీవిద్దాం, ఆయన కోసం మరణిద్దాం. అలాంటి కృపని దేవుడు మీకు దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నాయనా యేసయ్య, ఎలాగైతే నువ్వు మా కోసం ప్రాణాన్ని ఇచ్చావో, సువార్త కోసం ప్రాణాన్ని ఇచ్చావో ప్రభా, మిమ్మల్ని ఆధారంగా తీసుకొని మేము కూడా మీ అడుగు జాడల్లో నడిచే కృపని దయచేయండి. మీరు నాకు సాక్షులుగా జీవిస్తారంటున్నారు. మీరు ఎలాగైతే హతసాక్షులుగా మరణించారో అలా మరణించే కృపని మాకు దయచేయండి. మరి 12 మంది అపోస్తుల యొక్క మరణం మాలో రోషాన్ని కలుగజేయునుగాక. పౌలు ఎలాగైతే మరణించాడో, శిష్యులు ఎలాగైతే మరణించారో అలాంటి రోషం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఒక మక్కబీయుల తల్లి, ఒక తల్లి తన 7 కుమారులని ప్రోత్సహించింది. నాయన్లారా, మీరు నా కడుపులో ఎలా ఊపిరి పోసుకున్నారో నాకు తెలియదు. కనుక ఈరోజు మీ ప్రాణాలని ప్రభు కోసం అర్పిస్తే ఆ పునరుత్థాన సమయంలో పరలోక తండ్రి మీకు మళ్ళీ జీవాన్ని ప్రాణాన్ని ఇస్తాడని ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని సువార్త కోసం ప్రోత్సహిస్తూ దేవుని కొరకు జీవించి మరణించే పిల్లలుగా నైనా బిడ్డల్ని ప్రోత్సహించేటట్టు, దైవభీతిలో పెంచేటట్టు, సువార్తలో పెంచేటట్టుగా అగ్నిని ప్రతి ఒక్కరిలో దేవుడు రగిలించునుగాక. నేను భూమి మీద అగ్నిని రగిలించడానికి వచ్చాను, అది ఇప్పటికే రగులుకొనవలసినదని చెప్పిన యేసయ్య, ఈ సువార్తని వింటున్న బిడ్డలందరి మీద కూడా మీ ఆత్మని కుమరించండి. అంత్య దినాల్లో నేను అందరి మీద ఆత్మని కుమరిస్తానని చెప్పిన తండ్రి, పరిశుద్ధ ఆత్మ అగ్నిని, కార్మేలు అగ్నిని, ఏలియా అగ్నిని రగిలించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఏలియా వలె దేవుని కొరకు మండే బిడ్డలుగా తయారగుదురుగాక. మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని బోధించండి అంటున్నారు. కేవలం ఇంట్లో కూర్చొని నైనా ప్రార్థన చేసుకునే బిడ్డలుగా కాకుండా ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని బోధిస్తూ తండ్రి దేవ యేసు ప్రభు కోసం జీవించే బిడ్డలుగా, యేసు ప్రభు కోసం మరణించే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించండి. మాలో రోషాన్ని కలుగజేయండి ప్రభా, అగ్నిని రగిలించండి. మా హృదయాలు మండుచున్న పొదల్లాగా దేవుని కొరకు మండునుగాక. ప్రభా, మేము మీ కొరకు మండాలి, కానీ మేము తృప్తి పట్టకుండా మాకు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు సువార్త బోధిస్తూ, దేవుని కొరకు మండే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. కార్మేలు అగ్ని, ఏలియా అగ్ని మీలో రగులుకొనుగాక. ఏలిన వారు మీతో ఉందిగాక, మీతో ఉందిగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. అమృతవాణి ఓ ప్రేమవాణి, అంకితమాయను నీ నిండు జీవితం. అమృతవాణి ఓ ప్రేమవాణి, అంకితమాయను నీ నిండు జీవితం. అందించు ప్రభు సువార్త నవరతం. అంకితమా
కృతవ